నాది ఒక పంచాయతీ ఉంది. ఏంటది? ఏమో పంచాయతీ ఉందని చెప్పన్నారు, ఏంటో చెప్పలేదు. ఏ పంచాయతీ? ఏదో ఒకటి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నీ పంచాయతీ ఉంది. అది ఎప్పటికీ తీరేటువంటి పంచాయతీ కాదు. అది నిజమైన పంచాయతీయో తెలియదు, కల్పితమైన పంచాయతీయో తెలియదు. నాకు అసలు అర్థం కాని విషయం, సుధీర్ అన్న అంటాడు, రష్మి అక్క అంటాడు. ఏంట్రా అది, ఇదేం పంచాయతీరా? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి అటో ఇటో. సర్లే ప్రదీప్, సుధీర్కి అయితే ఏదో ఒకటి రష్మి అయినా అంటున్నారు, నీ సంగతి ఏంటని అడుగుతున్నాను నేను. చెప్పు. జనతా జాన్నా చైతే బట్ యా, జోక్స్ అపార్ట్, అందరికీ వన్స్ అగైన్ నమస్కారం అండి. సో సారీ ఫర్ ద డిలే. సుమగారు, సుమగారు గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు బేసికల్లీ. స్థాయి లేదు కానీ వయసు అయితే ఉంది, చెప్పు. సో ఏదో ఎయ్యి ఎయ్యి అంటున్నారు, ఒక 1000 అయినా వెయ్యి వెయ్యి వెయ్యి. ఎవడే మీరు అలా అలిస్తే నాకు చాలా టెన్షన్గా ఉంటుంది, ఏం మాట్లాడాలో అర్థం కాదు. షూర్ షూర్, ఓకే ఓకే. అయితే సుమగారు గురించి ఒక్క రెండు ముక్కలు మాట్లాడే, తర్వాత మీరు అన్నది ఓకే. సుమగారు గురించి పర్సనల్గా చెప్పాలి బేసికల్లీ. ఆన్ స్క్రీన్ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, గత లాస్ట్ ఒక 15-20 సంవత్సరాలుగా టెలివిజన్లోని నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే సుమగారు నాకు అండ్ మనందరికీ ఓకే. సో ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తున్న ఆవిడ పర్సనల్గా కూడా మా అందరికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో ఒక హెల్త్ ఇష్యూ ఉండి ఒకసారి ఫోన్ చేసి, మేడం నాకు ఇలాగ ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది మేడం అని చెప్పానంటే, క్యూరింగ్ సెంటర్కి ఆవిడ ఫోన్ చేసి డైరెక్ట్గా, ఏమంటే ఇలా సుధీర్ వస్తాడు తనకేదో ప్రాబ్లం ఉందంటే కొంచెం చూడండి అని చెప్పానండి. ఇలా నాకు, ప్రదీప్కి, రీసెంట్గా గెటప్ సీన్కి, ఇలా ఎంతోమందికి పర్సనల్గా కూడా ఎంతో మమ్మల్ని మాకు చాలా హెల్ప్ చేసిన ఆవిడ. సో అలాంటి మంచి ఆవిడ సినిమా హిట్ అవ్వకపోతే ఏమవ్వాలండి, 100% హిట్ అయ్యింది. అండ్ టెలివిజన్లోనే మనందరినీ ఇంత ఎంటర్టైన్ చేస్తున్న ఆవిడ, డెఫినెట్లీ బిగ్ స్క్రీన్లోని ఒక సీరియస్ కామిక్ అండ్ ఇమోషనల్ రోల్తోనే రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫస్ట్లీ. అండ్ ఐ విష్ సుమగారు అండ్ ద హోల్ టీమ్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ జయమ్మ పంచాయతీ అ వెరీ 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 హ్యూజ్ సక్సెస్. ఇంక ఇక్కడ నుంచి బుల్లితెరలు ఎలా అయితే అందరినీ ఎంటర్టైన్ చేశారో, వెండి తెర మీద కూడా అలాగే ఎంటర్టైన్ చేస్తూ కంటిన్యూ అవ్వాలి ఆవిడ జర్నీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి సినిమాకి బేసికల్లీ మీడియా ఎంత అవసరమో మాకు సుమగారు కూడా అంతే అవసరం బేసికల్లీ. జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, ఒక ఆడియో ఫంక్షన్ సక్సెస్ అవ్వాలన్నా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అవ్వాలన్నా సరే, ఎవరినన్నా ఎలాంటి గెస్ట్లన్నా హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి టెలివిజన్లో ఓన్లీ సుమగారే నాకు తెలిసి. సో థ్యాంక్ యూ సుమగారు ఫర్ యువర్ జర్నీ విత్ అస్ ఆల్ దీస్ ఇయర్స్. అండ్ వెండితెరకి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోవద్దు డెఫినెట్లీ. అది మీరు ఎడిట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు వెళ్ళగానే వెళ్ళగానే అంట ఏయ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఎంతసేపు. ఏం చేయాలి చెప్పండి మీరే. ఏం లేదు, సారీ. స్టెప్ వేయాలా? స్టెప్ వేయాలి అంతేనా? అది ఈజీలేండి, నో ప్రాబ్లం. ఏదైనా జయమ్మ పంచాయతీ టైటిల్ సాంగ్ ప్లీజ్. ఆ సాంగ్ నేనేనండి? ఎస్. అదిరిపోయింది. నా లైఫ్లో ఇంత హెవీ డ్యాన్స్ ఎప్పుడు చేయలేదు నేను. ఆల్మోస్ట్ అన్ని ఫ్లోర్ మూమెంట్లే. నువ్వు చేసినటువంటి హెవీ స్టెప్ ముందు ఇది ఎంత చెప్పు, ఆ కళ్ళ జోడు తీసి కళ్ళకెలా పెట్టి అంత హెవీ స్టెప్ అసలు. సారీ మేడం, సుమగారు ముందు మాట్లాడడం అంటే మన వల్ల కాదు అది. నెక్స్ట్ అన్న,
అందరి కోసం ఒకసారి ఆ స్టార్ స్టార్ మ్యూజిక్ రెడీ చేసుకుంటాను ఒకసారి. మీ దగ్గర ఎవరైనా గాగుల్స్ ఉంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సారీ మా దగ్గర మ్యూజిక్ లేదు, నేను ప్రతి ప్రీ రికార్డింగ్ ఇస్తాము, దానికి చెయ్యి. వేరేది ఏదైనా పెట్టండి, భీమ్లా నాయక్ పెట్టండి. ఓకే, ఈలోపు పెడుతూ ఉండండి, మీరు రెడీ చేయండి, పెడతా ఉండండి. ఈలోపు కంపల్సరీగా కంపల్సరీగా ఇదో ఈలోపు మ్యూజిక్ రెడీ అయ్యే లోపు నేను చేస్తాను. ఈలోపు మా గురు ఓహో ఇవాళ నొదలరు అయితే నేను ఇంక షూటింగ్ వెళ్ళేది లేదు. ఓహో ఓకే. ఈలోపు మనందరి పూజ్యులు మన గురువర్యులు ప్రదీప్ మాచిరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అది కంపల్సరీగా స్పెట్స్ ఇక్కడే ఉన్నాయి, మ్యూజిక్ రెడీ అవగానే చేస్తాను నేను. ఓకే ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడ పారిపోను. తమ్ముళ్ళు ఆయన కళ్ళజోడు పెట్టేంతరం నేను మాట్లాడను. ఏదైనా పర్లే, చెయ్యమ్మ 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 దానికి కూడా పెట్టగలను.